ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ రూపంలో తెలియజేసుకోండి. చాలా అంటే చాలా రోజులు అయిపోయింది ఇలా మాట్లాడి. సో ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. 1K సబ్స్క్రైబర్స్ అయితే చిన్న చిన్న అడుగులతోనే మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్ అయితే పూర్తి చేసుకుంది. సో ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్ యూ అండి. ముందు కూడా ఇదే విధంగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇవాళ ఏంటంటే ఒక మంచి స్వీట్ రెసిపీతో అయితే వచ్చేసానండి. అదేంటి అంటే చాలా ఈజీగా ఈ దివాళీ స్పెషల్గా చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసిన ఒక మంచి స్వీట్ రెసిపీ. ఒక ఇంకా చెప్పడం కన్నా రెసిపీలోకి వెళ్ళిపోతే మీకే తెలుస్తుంది కదా. సో ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. రెసిపీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎంత మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. మరి లెట్ స్టార్ట్ రెసిపీ. సో రెసిపీ ఏంటంటే అంటే మంచి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లో ఉన్న వాటితోనే మంచి పర్ఫెక్ట్ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. పైనుంచి క్రంచీగా, లోపల నుంచి సాఫ్ట్గా, జ్యూసీగా, చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేసుకోండి. ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వ, అది ఉప్మా రవ్వ అంటారు కదా, అది తీసుకొని చక్కగా ఫైన్గా పౌడర్ అయితే తీసుకోవాలండి. ఈ విధంగా మిక్సీ జార్లో ఇలా ఫైన్గా పౌడర్ చేసుకున్న దాన్ని ఒక మిక్స్ బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఫుల్ ఫైన్గా పౌడర్ చేసుకోవాలి, లేదంటే అక్కడక్కడ రవ్వ రవ్వగా ఉంటే స్వీట్ అనేది అంత టేస్టీగా ఉండదు. ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు గోధుమ పిండి కూడా తీసుకోవాలి. ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు గోధుమ పిండి కరెక్ట్గా కొలతలతో తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి స్వీట్. ఒక చిన్న కప్పు రిఫైండ్ ఆయిల్, ఎలాంటి ఫ్లేవర్ ఉండొద్దు, పల్లీ అట్లాంటిది వాడొద్దండి. నేను నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వాడుతున్నాను, మీరు కూడా అదే వాడండి. ఒక చిటికెడు ఉప్పు. మనం స్వీట్ రెసిపీ చేసేటప్పుడు ఈ విధంగా కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు పెరుగు, ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు గోధుమ పిండి, చిన్న కప్పు ఆయిల్, ఒక కప్పు పెరుగు, చిటికెడు, సాల్ట్ వేసుకొని ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా వచ్చేటట్టుగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే పక్కన ఉంచుకోవాలి పిండిని. ఒకేసారి వాటర్ వేస్తే లూజ్ అయిపోతుంది. సో ఒకేసారి వాటర్ అనేది యాడ్ చేయొద్దు. ఈ విధంగా రావాలి మనకి టెక్స్చర్ అనేది. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ కన్నా కూడా తక్కువ, చాలా కొద్దిగా బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలండి. వంట సోడా వేసుకొని దానిపైన కొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకొకసారి మిక్స్ చేయాలి. ఆ బేకింగ్ సోడా అనేది మిక్స్ అవ్వడానికి నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. ఈ విధంగా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి ఉంచుకోవాలి. దాంట్లోకి 1 కప్పు షుగర్, ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్పుతోటి 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇది పంచదార కరిగి లేత పాకం వచ్చేటట్టు ప్రిపేర్ చేసుకోవాలండి. ఫుల్గా పాకం రావాల్సిన అవసరం లేదు. షుగర్ కరిగి ఒక మరుగు వస్తుంది కదా, కొంచెం మరిగిన తర్వాత లేత పాకం వచ్చేంత వరకు అయితే చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఇలాచి పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను మంచి ఫ్లేవర్ కోసం. ఇలాచి పౌడర్ తర్వాత 1 సగం చెక్క నిమ్మకాయ అనేది పిండుతున్నాను. ఇది ఎందుకంటే మన సిరప్ అనేది డ్రై అయిన తర్వాత తెల్లగా అవుతుంది కదా కొన్నిసార్లు, సో అలా గట్టి పడకుండా ఉండడానికి నేను ఈ లెమన్ అనేది యూస్ చేస్తున్నాను. ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి లెమన్ అయితే ట్రై చేయండి. తర్వాత ఈ విధంగా కోన్ అనేది నేను ప్రిపేర్ చేసుకున్నానండి. మీరు కావాలంటే పాల ప్యాకెట్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర ఆల్రెడీ పైపింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, క్రీమ్ మనం కేక్ చేసేటప్పుడు యూస్ చేసేవి, సో అది ఉన్నా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఈ కోన్లోకి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన షేప్స్లో తీసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఈ విధంగా తీసుకుంటున్నాను, చూసారు కదా పర్ఫెక్ట్గా వచ్చింది నా కోన్ అయితే. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా చెక్ చేసుకున్న తర్వాత
ఫుల్ ఆయిల్ అనేది ఫుల్గా హీట్ ఉండొద్దు, నార్మల్ హీట్లో ఉన్నప్పుడు మాత్రమే పవర్ వస్తుంది. లేదా ఫుల్ హీట్లో ఉందంటే పైనుంచి మొత్తం మాడిపోయి లోపల అనేది వేగదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. సో అది చెక్ చేసుకొని చూసారు కదా, ఈ విధంగా చేసుకోవాలి మన స్వీట్ అనేది, జిలేబీలాగా వత్తుకోవాలన్నమాట. ఇంకేది మన ఇష్టం అండి, మనకు కావాల్సిన షేప్స్లో డిజైన్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేను ఈ విధంగా జిలేబీ షేప్ అయితే ఇస్తున్నాను వీటికి. కరెక్ట్గా చూసుకుంటే ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ పట్టవు, ఎవరైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఇలా మంచి స్వీట్ ప్రిపేర్ అయిపోయింది కదా. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంకో మంచి రెసిపీతోనే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.